பட்டபோதழு போதறியாய் விரை மட்டலர் தண்டுடாய் பட்டபோதழு போதறியாய் விரை மட்டலர் தண்டுடாய் என்னும் சுடர் வட்டவாய் நுதினேமியர் சுடர் வட்டவாய் நுதினேமியர் நுமதிட்டமே கொலிவிவ்வேழைக்கேயே வட்டவாய் நுதினேமியர் நுமதிட்டமென் நம்மாழ்வார் திருவடிகளே சரணம். நமஜ்ஜனஸ்ய சித்த பித்தி பக்தி சித்ர தூலிகா பவாஹி வீரிய பஞ்சனே நரேந்திர மந்திர யந்திரணா பிரபன்ன லோக கைரவ பிரசன்ன சாரு சந்திரிகா ஷடாரி ஹஸ்த முத்ரிகா ஹடாத் கரோது மே தமஹ. நமாழ்வார்லு அனுகிரகించినటువంటి திருவாழ்மொழி అనేటువంటి ప్రబంధంలోని 2వ శతకంలోని 4వ దశకంలోని 9వ పాశురాన్ని మనం అర్థానుసంధానం చేసుకుంటూ ఉన్నాం. తన కుమారుతో యొక్క పరిస్థితికి బాధపడి ఆ స్వామికి, ఓ స్వామి, నిన్ను ఆశ్రయించనటువంటి వారిని హింసిస్తే పర్వాలేదు, కానీ నిన్ను ఆశ్రయించినటువంటిది, నిన్నే తన ప్రాణంగా భావించినటువంటి నా ఈ కుమార్తె పరిస్థితికి కూడా నీవు కరగడం లేదే అని చెప్పి ముందు పాశురంలో ఆ పరాంకుశ నాయిక యొక్క తల్లి బాధపడుతూ ఉన్నది. ఈ పాశురంలో కూడా ఆమె యొక్క పరిస్థితిని చాలా వివరంగా వివరిస్తూ ఉంది. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుని పాశుర అర్థాన్ని తెలుసుకో ప్రయత్నం చేద్దాం. పట్టపోదు ఎడుపోదు అరియాళ్ விரைமட்டலர் தன்துழா என்னும் சுடர் வட்டவாய் நுதினேமியீர் நுமதிட்டமென்கொள் இவ்வேழைக்கே நம்மாழ்வார் திருவடிகளே சரணம். பட்டபோது எழுபோது அறியாள். அஸ்தமய காலாண்ணி காணி உதய காலாண்ணி காணி தெரிசுகோலேனி ஸ்திதிலோ உந்தி நாய் குமார்த்தே. எந்தவல்ல அண்டே எல்லப்பூடூ கூட நீ சிந்தனே செய்யடம் வல்ல ఇది ఉదయకాలము, ఇది అస్తమయ కాలము అని తెలుసుకోలేకపోతుంది. ఎల్లప్పుడూ దుఃఖంతోనే ఉన్నది కాబట్టి నిద్ర ఎప్పుడు పడుతుందో తెలియదు, ఆ నిద్రలో ఏ స్వప్నం వస్తుందో తెలియదు, అసలు సాయంత్రం పడుతోందో తెలియదు, నిద్ర ఎప్పుడు పడుతోందో. ఆ నిద్రలో కూడా ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మానుభవమే నా ఈ కుమార్తెకి. విరై మట్టలర్ పరిమళాన్ని ఉండేటువంటిది, మధువుని కలిగినటువంటిది అయినటువంటి తంతుళాయ్ ఎన్నం షుడర్ చల్లని తిరుత్తుళాయ్ అని చెబుతుంది. అంటే అనేకమైనటువంటి తులసి దామాలు ధరించినటువంటి వాడివయ్యా నువ్వు అని చెప్పి ఆ తులసి యొక్క సంబంధాన్ని చెబుతుంది నా ఈ కుమార్తె. అంతేకాకుండా తేజస్సు కలిగినటువంటి షుడర్ వట్టవాయ్ నుది, మండలాకారమైనటువంటి ముఖము కలది, క్రౌర స్వభావం కలిగినటువంటిది అయిన నేమియీర్ చక్రాయుధాన్ని నుమదు ఇట్టం ధరించినటువంటి వారా, మీ యొక్క ఆలోచన ఇవ్వేళయిక్ ఎన్గొల్ ఇట్టి చపలం కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి నా ఈ కుమార్తె విషయంలో ఎలా ఉందో కదా అని అనేటప్పటికే అక్కడ ఆ స్వామి చక్రాయుధం చేతిలో ఉండేటువంటి చక్రాయుధం ఒక్కసారి తిరిగిందట. తిరిగినప్పుడే ఆ కుమార్తె యొక్క తల్లి అనుకుంది కదా, స్వామి చాలా జాజ్వల్యమానంగా నీ చేతిలో ఉండేటువంటి చక్రాయుధం ప్రకాశిస్తూ ఉంది. వట్టవాయునుది, మండలాకారం కలిగినటువంటిది, క్రూరమైనటువంటి ముఖం కలిగినటువంటిది అయినటువంటి ఆ చక్రాయుధం తిరుగుతూ ఉన్నది కదా. ఆ చక్రాయుధం అలా తిరుగుతూ ఉంటే రెండు రకాల భావాలు నాకు స్ఫురిస్తూ ఉన్నాయి. సహజంగా శిష్ట రక్షణ,
దుష్ట శిక్షణ అనేటువంటిది స్వామి యొక్క మనస్సులో ఉండేటువంటి భావం. ఈ చక్రం ఏమి చేస్తుంది అంటే స్వామి యొక్క మనస్సుని తెలుసుకొని తాను ప్రయోగింపబడుతూ ఉంటుంది. సంకల్పమాత్రం చేతనే ప్రయోగింపబడేటువంటిది ఒక గొప్ప అస్త్రాలలో సుదర్శనానికి ఉండేటువంటి ప్రాముఖ్యత అలాంటిది. సహజంగానే స్వామికి ఉండేటువంటి ప్రతి ఆయుధానికి ఒక చైతన్యం ఉంది. ప్రతి ఆయుధం కూడా సుదర్శన రూపాన్ని కలిగినటువంటిదే, సుదర్శన భావాన్ని కలిగినటువంటిదే. రంగరాజస్తవంలో అంటారు కదా, అన్ని ఆయుధాలు కూడా ఎర్రనైనటువంటి నేత్రాలతో చూస్తూ ఉంటాయిట. చాలా చమత్కారంగా చెప్తారు, స్వాస్త్రరూప స్ఫురన్మౌళిమాశబ్ద ఇది ఉద్ధునానాం సురాం స్తర్జనీముద్రయ నాథ నిద్రోచితోన్నిద్రతామ్రేక్షణ సంచరంతీం స్తుమస్తాం చ పంచాయుధీం అని పరాశర భట్టర్ వారు చెప్తారు. స్వామి నిద్రిస్తూ ఉంటారట ఈ ఆ పంచాయుధాలకి కూడా మెలకువ ఇచ్చి. ఆ నిద్రించేటువంటి సమయంలో ఈ పంచాయుధాలు మేలుకొనే ఉంటాయి. ఎవరైనా ఆ స్వామిని స్తోత్రం చేయడం కోసమో తమ బాధ చెప్పుకోవడం కోసమో వెళితే అవి స్వాస్త్రరూప స్ఫురన్ మౌళిమాశబ్ద ఇది అస్త్రరూపంలో ఉండేటువంటి ప్రకాశమైనటువంటి ఆ రూపంలో ఉండేటువంటి ఆ అస్త్రాలని కూడాను మా శబ్ద ఇది మీరు ఇక్కడ శబ్దం చేయకూడదు ఉద్ధునానాం అని పదే పదే చెప్తాయిట ఈ పంచాయుధాలు కూడా. సురాం స్తర్జనీ ముద్రయ అవి ఒక తర్జనీ ముద్ర చూపుడు వేలు చూపించి జాగ్రత్త మీరు ఇక్కడ స్వామి నిద్రిస్తూ ఉన్నాడు నాథ నిద్రోచితో నిద్రతామ్రేక్షణ స్వామి నిద్రిస్తూ ఉన్నాడు కాబట్టి మీరు ఆ స్వామికి శబ్దం కలిగించేటువంటి విధంగా ఉండకూడదు అని చెప్పి ఒక చూపుడు వేలును చూసి హెచ్చరికగా చేస్తూ ఉండి ఎర్రనైనటువంటి నేత్రాలతో ఉంటాయట. అంటే ఆ స్వామి నిద్రిస్తూ ఉంటే ఏమి మెలకువగా ఉంటాయి ఎల్లప్పుడూ కూడా. ఆ మెలకువగా ఉండడం చేత ఎర్రనైనటువంటి నేత్రాలు కలిగి ఉంటాయి ఈ ఆయుధాలన్నీ కూడా. ఇక్కడ ఈ నాయకు యొక్క తల్లి చెబుతోంది కదా, చక్రాయుధం క్రూరమైనటువంటి రూపం కలిగినటువంటి చక్రాయుధం అని చెప్తోంది. ఇక్కడ ఎలాంటిది ఆ చక్రాయుధము అంటే చాలా సుందరంగా ఉంటుందట స్వామి చేతిలో. క్రూరంగా ఉంది అని ఎందుకు చెబుతోంది అంటే ఎవరైతే ఆశ్రయించినటువంటి వారు ఉంటారో వారందరూ కూడా ఆహా నిజంగా ఒక అత్యద్భుతమైనటువంటి ఆభరణంలాగా ఆ స్వామి చేతిలో ప్రకాశింపబడుతూ ఉన్నది కదా ఈ సుదర్శన చక్రం అని అనుకుని వారి మనస్సును పూర్తిగా ఆ స్వామిపై లగ్నం చేసి ఇంకా ఆ స్వామిని చూడకుండా ఉండలేమేమో అని అనుకుని వారి ప్రాణాలు విడుస్తారు. ఇంకా దుర్మార్గులైనటువంటి వారి విషయం తెలిసినటువంటిదే ఈ సుదర్శన చక్రం వారి ప్రాణాలని హరిస్తుంది. కాబట్టి నిన్ను ఆశ్రయించిన వారి ప్రాణాలు తీస్తావు, నిన్ను ఆశ్రయించినటువంటి వారి ప్రాణాలు తీస్తావయ్యా, ఈ సుదర్శన చక్రాన్ని నీవు ధరించి అని చమత్కారంగా ఆ స్వామికి విన్నవిస్తూ ఉంది ఈ సుదర్శన చక్రం గురించి. అది ఎలాంటిది ఆ సుదర్శన చక్రం అంటే భయస్యాపి భయంకరం, భయానికే భయాన్ని కొలిపేట్లుగా ఉంటుందట. ఉగ్రం త్రినేత్రం కేశాగ్నిం ఉగ్రంగా ఉంటుంది. త్రినేత్రం మూడు నేత్రాలు కలిగి ఉంటుంది ఈ సుదర్శన చక్రం. కేశాగ్నిం తలపై అంతా కూడా ఒక అగ్నిజ్వాలలు కలిగి ఉంటుంది. ఉగ్రం త్రినేత్రం కేశాగ్ని జ్వాలమాల సమాకులం అప్రమేయం అనిర్దేశ్యం బ్రహ్మాండ వ్యాప్త విగ్రహం అష్టావిధ పరివారం అష్టాపద సమద్యుతిం అష్టారచక్రమత్యుగ్రం సంవర్తాగ్ని సమప్రభం. కాబట్టి అత్యద్భుతమైనటువంటి భయస్యాపి భయంకరం, భయంకరమైనటువంటి రూపం కలిగి ఉంటుంది. ఎవరికి భయంకరమైనటువంటి రూపం కలిగి ఉంటుంది అంటే ఆ పరమాత్మను ఆశ్రయించకుండా ఉండేటువంటి వారి విషయంలో భయంకరమైనటువంటి రూపం కలిగి ఉంటుంది. ఆ పరమాత్మ సంకల్పమాత్రం చేతనే తాను వెళ్ళి అందరినీ కూడా రక్షిస్తుంది. దానికి ఉదాహరణగా మనకు పురాణంలో అంబరీషోపాఖ్యానం చెబుతారు. అంబరీష చక్రవర్తి సంవత్సర కాలం పాటు ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధగా చేస్తూ ఉండేటువంటి సమయంలో దుర్వాస మహర్షి వచ్చాడు. వస్తే దుర్వాస మహర్షిని ప్రార్థించాడు అంబరీషుడు, స్వామి మీరు ఇవాళ ద్వాదశి రోజున మా ఇంటికి భోజనానికి రావాల్సింది అని. ద్వాదశి ఘడియలు పోకముందే ద్వాదశి పారణం చేయాలి, చేయకపోతే ఏకాదశి వ్రతం యొక్క ఫలితం పోతుంది కాబట్టి ఈ లోపల స్నానం చేయడానికి వెళ్ళినటువంటి ఆ దుర్వాస మహర్షి రాకపోవడం చేత కొంతమంది ధర్మాత్ములందరినీ కూడా పిలిచి వారి దగ్గర తన ధర్మ నివృత్తిని పోగొట్టుకుని ద్వాదశి కాబట్టి ఆ ద్వాదశి ఘడియలు పోకుండా మన నీరు గనక పుచ్చుకుంటే మనకి ఎలాంటి దోషం ఉండదు అని వాళ్ళు చెప్పడం చేత ఆయన దాహాన్ని కొంచెంగా నీరు తాగాడు. ఆయన
ఆ ద్వాదశి పారాయణం చేయడం కోసం. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి దుర్వాస మహర్షి చాలా కోపం వచ్చి ఎన్నో రకాలుగా దుర్భాషలాడి ఆ అంబరీష చక్రవర్తిని, కృత్య అనేటువంటి ఒక రాక్షసుని సృష్టించాడు, రాక్షసుని. ఈ రాజ్యాన్ని అంతటినీ కూడా నువ్వు సర్వనాశనం చెయ్యి అని. ఈ లోపలే భగవంతుడి చేతిలో ఉండేటువంటి సుదర్శన చక్రం వచ్చింది. అది వచ్చి ఆ కృత్య అనేటువంటి ఆ రాక్షసుని సమూలంగా సర్వనాశనం చేసి అక్కడ ఉండేటువంటి దుర్వాస మహర్షి వెంబడబడడం ప్రారంభించింది. ఎలా వెళుతోంది అంటే, భువిదూరున్ భువిదూరు, తాను గనక ఈ భూలోకంలో సంచరిస్తూ ఉంటే తాను భూలోకంలోకి ప్రవేశిస్తూ ఉంటుందట. అబ్ధిజ్వర అబ్ధిల్ సొత్సు, తాను గనక ఆ చక్రాయుధాన్ని తప్పించుకోవాలి అని చెప్పి సముద్రంలోకి వెళితే సముద్రంలోకి కూడా వెళుతోందట ఆ చక్రాయుధం. ఉద్వేగి అయి దివి ప్రాకన్ దివి ప్రాకు, ఒకసారి ఆ తొట్రుపాటు వల్ల గబగబా పరిగెత్తుకుంటూ తాను ఆకాశంలోకి వెళుతూ ఉంటే అది కూడా ఆకాశంలోకి వెళుతుంది ఆ చక్రాయుధం. దిక్కులకు పో దిగ్విధులంబోవు, తూర్పు దిక్కుకో పశ్చిమ దిక్కుకో అలా దిక్కులకు వెళుతూ ఉంటే ఆ దిక్కులో కూడా ఈ చక్రాయుధం వెళుతూ ఉంది. జొక్కి వేసన్ గృంగి నకృంగు, ఒకవేళ ఆయన ఒకవేళ ఆయాసంతో కాసేపు ఆగాడనుకోండి అక్కడ ఆగుతుంది ఆ చక్రాయుధం. నిల్వ నిలుచు, నిలుస్తుంది. క్రీడింప క్రీడించు, భయపెడుతూ ఉంది. ఒక్కవడిన్ తాపసు వెంటనంటి హరిచక్రం వన్య దుర్భక్రమై, ఇంతకాలం కూడా హరిచేతిలో ఆభరణంగా ఉండేటువంటి ఆ చక్రాయుధం కోపాన్ని తెప్పించుకొని దుర్వాస మహర్షిని సంహరించడం కోసం బయలుదేరి వెళ్ళింది. ఈ దుర్వాస మహర్షి ఎన్నో లోకాలు తిరుగుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. బ్రహ్మ దగ్గరికి వచ్చాడు. బ్రహ్మ దగ్గరికి వచ్చి, నాయన బ్రహ్మ, నువ్వే కదా ఈ సృష్టినంతటిని కూడా సృష్టించేటువంటిది, నువ్వు చెబితే ఈ చక్రాయుధం ఆగుతుంది, దానితో చెప్పవయ్యా అన్నాడు. వెంటనే బ్రహ్మ అన్నాడు, కదా ఇది నా పని కాదు, నువ్వు ఎవరితో శత్రుత్వం పెట్టుకున్నావో తెలుసా, ఈ సమస్తమైనటువంటి సృష్టిని సృష్టించి తాను ఒక్క సమయంలో లయం చేసేటువంటి వాడు, ఆ సమయంలో మేము కూడా ఈ ప్రపంచంలో ఉండం, ఈ విభూతిలో ఉండం, అలాంటి వాని చేతిలో ఉండేటువంటి చక్రాయుధంతో నువ్వు వైరాన్ని పెట్టుకున్నావు దుర్వాస మహర్షి. ఏను భవుడు దక్షుడు ఇంద్రాదులు ప్రజాపతులు భృగుడు భూతపతులు శిరములందు దాల్తుమతని యాజ్ఞ జగద్ధితం వంశు భూరి కార్యమతుల మనుచు. మేమంతా కూడాను ఎవరి ఆజ్ఞ అయితే శిరసావహిస్తామో, నేను ఒక్కడనే కాదు, ఏను భవుడు శివుడు కూడాను, దక్షుడు ఇంద్రాదులు ప్రజాపతులు భృగువు భూతపతులు వీరంతా కూడాను ఎవరి ఆజ్ఞ కోసమైతే వేచి ఉంటామో, ఎవని ఆజ్ఞ అయితే శిరసావహిస్తామో, ఆయన విషయంలో నువ్వు పొరపాటు చేశావు, కాబట్టి నువ్వు మళ్ళీ వెళ్ళి ఆయన్ని ఆశ్రయించాల్సిందే అని అన్నాడు. ఆయన మళ్ళీ కైలాసానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఉండేటువంటి శివుణ్ణి కూడా ప్రార్థించాడు. ఆయన కూడా అదే సమాధానం చెప్పాడు. ఏమి చేయాలో అర్థం కాకుండా వైకుంఠానికి వెళ్ళాడు ఆయన. వెళ్ళి, స్వామి నన్ను కాపాడాల్సింది, నీ చేతిలో ఉండేటువంటి చక్రాయుధం నన్ను సంహరించడం కోసం వచ్చింది అన్నాడు. వెంటనే ఆయన అన్నాడు, కదా దుర్వాస మహర్షి, ఈ చక్రాయుధాన్ని నివారించాలి అంటే నేను కూడా నివారించను, ఎందుకంటే నన్ను ఆశ్రయించినటువంటి వారి విషయంలో అపరాధం జరిగితే నేను వారిని క్షమించను. ఒక ఆవు వెంట కోడెదూడ ఎట్లా అయితే పరిగెడుతుందో భక్తుడి వెంట నేను కూడా అలా పరిగెడతానయ్యా. ఒక పతివ్రత యొక్క భర్త ఏ విధంగా అయితే ఉంటాడో అదేవిధంగా నన్ను ఆశ్రయించినటువంటి భక్తుడి విషయంలో నేను అలా ఉంటాను. కాబట్టి ఇన్ని రకాలుగా నేను భక్తులకు పరతంత్రుడిగా ఉండేటువంటి వాడిని, మరి అలాంటిది నాకు అత్యంత ప్రియతముడైనటువంటి అంబరీషుణ్ణి నువ్వు దూషించావు, అతన్ని సంహరించడం కోసం ఒక రాక్షసుని సృష్టించావు, కాబట్టి నిన్ను క్షమించాలి అంటే నా చేతిలో పని కాదు, అంబరీషుణ్ణే శరణు వేడుకో అని అన్నాడు ఆయన. వెంటనే వెళ్ళి అంబరీషుడి పాదారవిందాలపై పడి, నువ్వు క్షమిస్తే గానీ ఈ చక్రాయుధం నన్ను విడిచిపెట్టదు అని ప్రాధేయపడ్డాడు. వెంటనే అంబరీషుడు ఆ చక్రాన్ని స్తుతించాడు. నీవే సూర్యుడివి, నీవే జలానివి, నీవే ఈ సమస్త దిక్కులు కూడాను స్వామి, నీవు ఆ స్వామి చేతుల్లో ఉండి ప్రకాశిస్తూ ఎల్లప్పుడూ కూడాను ఆ స్వామి దగ్గర అత్యంత ప్రియతముడుగా ఉండేటువంటి వాడివి, కాబట్టి నాయన ఈ దుర్వాస మహర్షిని విడిచిపెట్టు అని ప్రాధేయపడ్డాడు ఆ అంబరీష్ చక్రవర్తి. వెంటనే ఆ సుదర్శన చక్రం కూడా
అతన్ని విడిచిపెట్టింది. ఏమి కూడా అంటోంది కదా, ఈ నాయిక దురవస్థ చూసి ఏమయ్యా ఆ చక్రాయుధం పెట్టుకుని అలా ఉన్నావే, నా ఈ కుమార్తెను రక్షించడం కోసమా లేకపోతే సంహరించడం కోసమా, ఏమనుకుంటున్నావో మాకు అర్థం కావడం లేదు. మరి ఇలాంటి ఈ చాపల్యం కలిగినటువంటి నా ఈ కుమార్తె విషయంలో ఏం చేయదలిచావో కదా అని చెప్పి బాధపడుతూ ఉంది ఈ పాశురంలో. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయరు తిరుబడి హళే శరణం. பட்டபோதழு போதறியாள் விரை மட்டலர் தண்டுழாய் என்னும் சுடர் வட்டவாய் நுதினேமீர் சுடர் வட்டவாய் நுதினேமியர் நுமதிட்டமொலிவேழைக்கே வட்டவாய் நுதினேமியர் நுமதிட்டமென் கொல்விவேழைக்கே. நம்மாழ்வார் திருவடிகளே சரே.